హాయ్ ఫ్రెండ్స్ అచివర్స్ వరల్డ్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ చాలా అద్భుతమైన బిజినెస్ మనకి రా మెటీరియల్ కూడా కొదవే లేదనమాట ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా క్యాటిల్ ఫీడ్ అంటే ఆవులకు కానీ గేదెలకు కానీ మేత మీకు గోట్ ఫార్మ్స్ ఉంటాయి కదా దానికి కానీ మేత పశువుల దాన అంటారు కదా సో ఆ మేతకి ఇప్పుడు ఒక మిషన్ ఉంది ఫ్రెండ్స్ మీకు గ్రాస్ చాపింగ్ మెషిన్ అంటారు దాంట్లో ఇప్పుడు మీరు నార్మల్గా ఏమవుతుంది పొలంలో హార్వెస్టింగ్ అయిన తర్వాత మొత్తం ఆ వేస్టేజ్ మొత్తం ఆ పొలంలో ఒక పైప్ పెట్టేసి మంట పెట్టేస్తారు కదా తగల పెట్టేస్తారు సో అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఆ వేస్ట్ని ఈ విధంగా మనం చాప్ చేసి చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది ఈ మెషిన్ పెట్టుకుంటే మీకు దీన్ని మనం పశువుల దానా కింద మనం సేల్ చేయవచ్చు అనమాట అంటే క్యాటిల్ ఫీడ్కి సే సేల్ చేయొచ్చు మనం సో ఇది ఒక అద్భుతమైన బిజినెస్ అనే చెప్పొచ్చు ఎందుకంటే పొలంలో అలా వేస్ట్గా వెళ్ళిపోయేదాన్ని అలా వాళ్ళు మంట పెట్టి తగలపెట్టేయడం పెట్టేయడం ఇటువంటి చేస్తుంటారు కదా సో అటువంటి విషయాన్ని మనం తీసుకొని వచ్చి ఈ విధంగా మనం అక్కడే మెషిన్ పెట్టుకొని రెడీ చేసామంటే సరిపోతుంది సో ప్రైస్ దీన్ని ఎంతగా అమ్మాలంటే మీ పరిస్థితిని బట్టి ఇదేం మనం డబ్బులు ఇచ్చి కొనేది కాదు కదా నెక్స్ట్ పెద్ద మొత్తంలో పొలం నుంచి మీకు దొరుకుతుంది అంటే దీంట్లో ఏమేమి కట్ చేయడం అవుతుంది అంటే మీకు గ్రాస్ కావచ్చు మీకు కాన్స్టాక్ అండ్ ఇప్పుడు జొన్నలు మొక్కజొన్నలు సంబంధించింది ఏమైనా సరే దేన్నైనా కట్ చేసేయగలదన్నమాట ఇది చిన్న చిన్న పౌడర్ టైప్లో సో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా చూపిస్తా చూపించాను కూడా ఎంత ప్రైస్కి అమ్మాలి అంటే పరిస్థితిని బట్టి ఇంకొకటి కొనేటప్పుడు కూడా అంటే కొంతమంది ఫ్రీగా ఇచ్చే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పొలం శుభ్రమవుతుంది కదా అని కొంతమంది ఏదైనా అమౌంట్ ఆశిస్తే రైతులకి వాళ్ళకి ఒక చిన్న మొత్తంలో అమౌంట్ ఇస్తే సరిపోతుంది అనమాట మొత్తం వరుసగా పొలాలే పొలాలే కదా మన ఏపీ తెలంగాణ మొత్తం పొలాలు రైతులతో కూడుకున్నది అన్నీ అన్నీ వేస్తారు వరి వేస్తారు జొన్నలు మీకు మొ మొక్కజొన్నలు అన్నీ వేస్తారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఇటువంటి తీసుకొని మీరు కొత్తగా ప్రయత్నించండి ఫస్ట్ ఒక మెషిన్ కొనుక్కోండి ఒక మెషిన్ కాస్ట్ ఎంత మినిమం థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా దానికన్నా ఎక్కువలో ఉంది తక్కువలో ఉంది ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు వన్ హెచ్పి మోటార్ అంటే ఒక రేట్ ఉంటుంది దాంట్లోనే మీకు త్రీ హెచ్పి మోటార్ అనుకోండి అది ఒక రేటు ఉంటుంది ఎందుకంటే గంటకి ప్రొడక్షన్ మారుతుంది కదా కట్ చేసేది ఇప్పుడు నాలుగు వందల కే కేజీలు కట్ చేసేది రెండు టన్నులు కట్ చేసేది డిఫరెంట్ ఉంటుంది కదా షాపింగ్ చేసేది దాన్ని బట్టి మీకు రేట్ అనేది ఉంటుందన్నమాట ఇది ఒక మంచి బిజినెస్ ఎందుకంటే చాలామందికి క్యాటిల్ ఫీడ్ దొరక్క చాలా ఫామ్స్ ఇబ్బంది అనమాట సో మీరు ఇది ఇటువంటిది పెద్ద మొత్తంలో సప్లై చేశారనుకోండి మెల్లగా ఎందుకంటే మీరు ఉన్న విలేజ్లోనే స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ ఈ విధంగా మెల్లగా అలానే ముందుకెళ్ళొచ్చు అనమాట నెక్స్ట్ ఇంకొక రకంగా కూడా బిజినెస్ చేయొచ్చు ఈ మెషిన్ పెద్ద మొత్తంలో ఇవన్నీ అటువైపు గుజరాత్ వైపు మీకు రాజ్కోట్ కోయంబత్తూర్ అటువైపు దొరుకుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో ఆ మిషన్ కొనుగోలు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ సేల్ చేయొచ్చు మీరు రైతులకి ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ అవుద్ది కదా రైతులు అంటే చాలామంది గేదెలు కూడా ఉంటాయి రైతులకి చాలామంది చాలా విలేజెస్లో అటువంటి వాళ్ళు ఫీడింగ్కి మిషన్ పెద్ద విషయం కాదు ఒక పదివేలు మార్జిన్ పెట్టి అమ్మేయడమే సో మీరు పదివేలు మార్జిన్ పెట్టచ్చు అంటే పెట్టచ్చు మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్ళి అవి టెస్ట్ చేసి కొనుగోలు చేసుకొని రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఖర్చులు లెక్కేసుకోవాలి కదా మనం ఒకేసారి పెద్ద మొత్తంలో తెచ్చినప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు సో మనం ఒక మిషన్ని రెండు రకాలుగా యూజ్ చేయాలి అనమాట ఒకటి మనమే తానా రెడీ చేసి అయినా ఇవ్వచ్చు లేకపోతే ఫార్మర్స్కి మనం ఈ మిషన్ని సేల్ చేయొచ్చు ఇవన్నీ మౌత్ పబ్లి పబ్లిసిటీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక రైతు కొనుక్కొని వెళ్ళారనుకోండి అక్కడ చూస్తే ఇంకొక రైతు కూడా ఇది ఏదో బాగుంది అంటే మనం గేదెలకు కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు కదా అని ఆటోమేటిక్ చాలా మంది కొంటారనమాట మౌత్ పబ్లిసిటీ ఒక విలేజ్ అంటే మీ పక్క ఊళ్ళో అలా మీరు ఫస్ట్ ఒక పామ్లెట్ పంచేయచ్చు రైతులు సంఘాలు ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ పామ్లెట్ పనిచేస్తారనుకోండి ఇలా రెండు రకాలు ఒకటి దాన నెక్స్ట్ ఈ మెషిన్ కొనాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అంటే ఆటోమేటిక్ కాల్స్ వస్తాయి అనమాట ఫస్ట్ వచ్చి చూస్తారు సో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలనేది మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి డిఫరెంట్ గ్రౌండ్ రీసెర్చ్ చేసి తర్వాత మీ వల్ల అవుతుంది అంటే అప్పుడు ముందుకెళ్ళండి సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లింక్ ద్వారా కంపెనీ వాళ్ళని సంప్రదించి డైరెక్ట్గా వెళ్ళండి అది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది అక్కడ పరిశీలించి తర్వాత మీరు కొనుగోలు చేయొచ్చు అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి